ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి ప్రయాణిస్తున్న చాపర్ హార్డ్ ల్యాండింగ్ కు గురైంది. ప్రతికూల వాతావరణమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. సంఘటన జరిగిన ప్రదేశాన్ని గుర్తించేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రెస్ టీవీ పేర్కొంది. ఈ మేరకు వీడియోను రిలీజ్ చేసింది. ఇరాన్లోని తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ లోని రైసి ప్రయాణిస్తున్నారని, ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో అజర్బైజాన్ దేశానికి సరిహద్దులో ఉన్న జోల్ఫా సమీపంలో ఈ సంఘటన జరిగిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థలు తెలిపాయి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అజర్బైజాన్ సరిహద్దుల్లో ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ నేలను బలంగా తాకినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. వాతావరణ పరిస్థితులే ఈ ఘటనకు కారణమని తెలిపాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అయితే ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ ఘటన జరగటం అనేది కొంత చర్చనీయాంశంగానే మారిందనే చెప్పచ్చు. దీని వెనుక ఉన్నటువంటి అసలు కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి ఉన్నటువంటి హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్ చేసినట్లుగా ఆ దేశ అధికారిక మీడియా తెలుపుతుంది. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉంది అన్న దానిపై మాత్రం ఇంకా ఎలాంటి వివరాలు మాత్రం అక్కడ నుంచి రావటం లేదు. అయితే ఉద్రిక్త వాతావరణం అయితే అక్కడ నెలకొనుందని చెప్పొచ్చు. రాజధాని టెహ్రాన్కి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జోల్ఫా నగరం సమీపంలో ఈ సంఘటన జరిగినట్టుగా అధికారిక మీడియా ప్రకటించింది. అయితే ప్రస్తుత అధ్యక్షుడి పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై మాత్రం అధికారిక మీడియా మాత్రం ఎటువంటి సమాచారం వెల్లడించడం లేదు. అయితే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు ఆర్థిక శాఖ మంత్రి కూడా ఆయన ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా ఏమాత్రం కూడా ఇంకా సమాచారం బయటకు రావటం లేదు. ప్రమాద స్థలానికి చేరుకునేందుకు అక్కడికి సహాయక బృందాలు అయితే ప్రయత్నిస్తూ ఉన్నాయి. ప్రతికూల వాతావరణం మధ్య అక్కడ వెళ్ళటానికి కొంత పరిస్థితులు సహకరించట్లేదు అనేది అక్కడ మీడియా నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ ప్రాంతంలో భారీగా కూడా వర్షం కురుస్తుంది, గాలులు కూడా వీస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. 63 సంవత్సరాల ఇబ్రహీం రైసి ఆదివారం అజర్బైజాన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ అరస్ నదిపై ఉన్నటువంటి రెండు దేశాలు కలిసి నిర్మించినటువంటి డ్యామ్ ను ఆయన అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్ తో కలిసి ప్రారంభించాల్సి ఉంది. అయితే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ఆధునికంగా ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న దానిపై అయితే ప్రస్తుతం అక్కడ దర్యాప్తు జరుగుతుంది. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందన్న దానిపై కూడా అందరిలో టెన్షన్ నెలకొని ఉందనే చెప్పొచ్చు. శ్రీనివాస్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.